అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు ఏపీలో రాజకీయ వేడి రగిలిస్తున్నాయి. ఏపీలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్ర కుమార్ సీట్లు ఖాళీ అవుతూ ఉండడంతో ఈ 3 స్థానాలకు మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మార్పులు చేర్పుల్లో భాగంగా 58 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జ్ను నియమించింది వైసీపీ హైకమాండ్. 29 మంది ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించింది. మార్పులు చేర్పులతో అసంతృప్తి చెంది ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్ వైసీపీకి దూరమయ్యారు. ఎంపీగా పోటీ చేయాలని చెప్పినప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. ఇక రాజ్యసభ ఎన్నికల్లో వీళ్లు వైసీపీకి కలిసొస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బతిన్న వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో అలా జరగకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే 2 క్రితం టీడీపీ ఎమ్మెల్యే గంటా చేసినటువంటి రాజీనామాకు ఇప్పుడు స్పీకర్ ఆమోదం తెలిపినట్టుగా కనిపిస్తోంది. ఇక టీడీపీలోకి వెళ్లిపోయినటువంటి వైసీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కూడా త్వరలోనే తేల్చేందుకు సిద్దమవుతోంది వైసీపీ. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ సీట్లను గెలుచుకునేందుకు అవసరమైన లెక్కలు సరిచేసే పనిలో పడింది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అవసరమైనటువంటి అన్ని లెక్కలు సరిచేసే పనిలో ఉంది వైసీపీ. దానిలో భాగంగానే వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఈ 3 రాజ్యసభ సీట్లకు సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రెహానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రెహానా, కొంతవరకు అసంతృప్తి చెందినటువంటి నేతల వల్ల, ఏదైనా వ్యతిరేకత వల్ల మైనస్ అయ్యే అవకాశం ఉందా ఈ 3 రాజ్యసభ సీట్ల ఎన్నికలకు సంబంధించి? నళిని, వైసీపీ వచ్చే నెలలో ఖాళీ కానున్న 3 రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి కసరత్తు మొదలు పెట్టింది, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. గత ఏడాది మనం చూసాము ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏ రకంగా వైసీపీ చివరి నిమిషంలో వైసీపీకి చెందిన 4 రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీకి పార్టీ విప్ ను ధిక్కరించి టీడీపీకి మద్దతు ఇచ్చారు. దాంతో టీడీపీ నుంచి బరిలో నిలబెట్టిన అనురాధ ఆ రోజు గెలవడం జరిగింది. సో ఈసారి అటువంటి అనుభవం లేదంటే అటువంటి చేదు అనుభవం ఎదురు కాకుండా వైసీపీ ముందస్తుగానే లెక్కలు సరిచేస్తోంది. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే 4 రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ ను స్పీకర్ కార్యాలయంలో దాఖలు చేసింది. ఉడవల్లి శ్రీదేవి, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్లకి ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేశారు. వీళ్లు 1 వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని కోరారు. లిఖిత పూర్వకంగా వీళ్ల దగ్గర నుంచి సమాధానం వచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు వీళ్ల మీద అనర్హత వేటు వేయాలా లేదా అనేది. సో మరోవైపు గంటా శ్రీనివాస్, మనం చూసాము 3 తర్వాత గంటా శ్రీనివాస్ రాజీనామా మీద నిర్ణయం తీసుకున్నారు, ఆయన రాజీనామాను ఆమోదించారు. ఇక తాజాగా వైసీపీలో జరుగుతున్న కసరత్తులో భాగంగా 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానం వాళ్లకు టికెట్లు దక్కలేదు. వీళ్లలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు అటువైపు కాపు రామచంద్రారెడ్డి, అదేవిధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీని వీడారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజీనామా లేఖను కూడా, తన శాసనసభత్వానికి రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంకి ఇచ్చారు. బహుశా స్పీకర్ ఈ అంశానికి సంబంధించి, ఆళ్ల రాజీనామాకు సంబంధించి కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అటువైపు కాంపు రామచంద్రారెడ్డి పార్టీని వీడుతున్నానని మీడియా ముఖంగా ఆయన పేర్కొన్నారు, కానీ తన రాజీనామానైతే ఇప్పటి వరకు స్పీకర్ కార్యాలయంలో అందించలేదని కార్యాలయ వర్గాలు మనకు సమాచారం అందించాయి. అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు, పార్థసారథి, అదేవిధంగా తిరువురు ఎమ్మెల్యే రక్షణనిధి, అటువైపు ఎలీజా గాని, జ్యోతుల చంటిబాబు వీళ్ళందరూ కూడా, గుమ్మనూరు జయరాము వీళ్ళందరూ కూడా పార్టీ పట్ల తమకు టికెట్ దక్కలేదన్న తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా ఇదే కోటాలోకి వస్తారు. అయితే వీళ్ళెవరూ కూడా ఇప్పటి వరకు ఓపెన్ గా తమ పార్టీని వీడుతున్నట్టుగాని పైకి చెప్పలేదు. అయితే వీళ్ళందరూ కూడా ఇతర పార్టీలతో టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం అయితే పార్టీ వర్గాలకు ఉంది. సో ఇలాంటి నాయకులు మొత్తం 29 మంది ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించిన నేపథ్యంలో వీళ్లలో చాలా మందికి పార్టీ ప్రత్యామ్నాయాలు కొంతమందికి చూపిస్తా ఉంది, భరోసా ఇస్తా ఉంది, కొంతమంది కన్విన్స్ అవుతా ఉన్నారు. కానీ చాలా మంది అయితే తమకు టికెట్ కావాలని పట్టుబడతా ఉన్నారు, వేరే పార్టీల్లో ఆ మేరకు టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఇలాంటి ఎమ్మెల్యేలతోటి పార్టీ ఖచ్చితంగా కొంత థ్రెట్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళందరూ కనుక టీడీపీకి మద్దతు ఇచ్చినట్లయితే వైసీపీ ఖాతాలో పడాల్సిన 3 రాజ్యసభ స్థానాలకు గండి పడే అవకాశం ఉంటుంది. 2 స్థానాలు అయితే ఖాయంగా పడినప్పుడు కూడా 1 స్థానం సంబంధించి పోటీ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి లెక్కల్ని ఏ రకంగా సెట్ చేయాలి అనేది వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ల మీద వేటు వేయడం ద్వారా ఆ మేరకు ఆ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేయకుండా నివారించగలుగుతుంది. అయితే పార్టీలోనే ఉండి, వైసీపీలోనే ఉండి, అసంతృప్తితో ఉండి చివరి నిమిషం
గంటా శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజీనామా విషయానికి సంబంధించి ఆమోదం తెలిపిన విషయంలో స్పందిస్తూ, దాదాపుగా 50 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, అసలు ఈ కామెంట్లు ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది? అంటే ఖచ్చితంగా ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుడుగా ప్రత్యర్థి పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న గంటా శ్రీనివాసరావు అదేవిధంగా 3 ఏళ్ల తర్వాత ఆయన రాజీనామా పెండింగ్ లో ఉన్న రాజీనామాను రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఆమోదం ముద్రపడడం అనేది ఖచ్చితంగా ఒక పొలిటికల్ స్టేట్మెంట్, పొలిటికల్ ఎలిగేషన్ అయితే ఉంటుంది. గంటా చేసిన వ్యాఖ్యల వల్ల 50 మంది నిజంగానే వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే సహజంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తారు. అయితే మనం చూడాల్సింది ఎవరికైతే సీట్లు నిరాకరించారు, 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వీళ్లలో దాదాపు చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పిలిచి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళైతే మొండిపట్టుతోనే ఉన్నారు. మనం చూసాము గుమ్మనూరు జయరామ్ కి కర్నూలు ఎంపీ ఇస్తామన్నా కూడా ఆయన టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్టుగా సమాచారం అందుతా ఉంది. సో ఇలాంటి ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటూ ఒకవేళ గనక అసంతృప్తితో రగిలిపోతూనే చివరి నిమిషంలో రాజ్యసభ ఎన్నికల సమయంలో టీడీపీకి మద్దతు ఇస్తే గనక అది వైసీపీకి ఛాలెంజ్ గా మారుతుంది. మరి ఇలాంటి అంశాలని ఏ రకంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఓపెన్ గా రాజీనామా చేసిన వాళ్ళు లేదంటే ఓపెన్ గా ఇతర పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల మీద అయితే పార్టీ ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది, వాళ్ళ మీద ఫిర్యాదు చేయగలుగుతుంది, వాళ్ళ శాసనసభ్యత్వాలను రద్దు చేయడానికి ప్రయత్నం చేయగలుగుతుంది. కానీ విత్ ఇన్ ద పార్టీలో ఉండి చివరి నిమిషంలో కనుక టీడీపీకి మద్దతు ఇచ్చినట్లయితే అది వైసీపీకి అయితే సవాల్ గా మారుతుంది. దీన్ని ఏ రకంగా టాకిల్ చేయాల్సి చేస్తారు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. 3 స్థానాలకి సంబంధించి ఎవరికి ఆ 3 స్థానాలు ఇవ్వాలి అనే దానిపై కూడా హైకమాండ్ ఇప్పటికే పూర్తి క్లారిటీతో ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి రెహానా? అంటే ఇప్పటి వరకు వైసీపీలో జరిగిన చర్చ, అదేవిధంగా నియోజకవర్గాల మార్పులకు సంబంధించి కొంతమందిని ప్రత్యామ్నాయం చూపించే క్రమంలో భాగంగా 3 ప్రాంతాలు, అంటే ఉత్తరాంధ్ర, అదేవిధంగా కోస్టల్, రాయలసీమ, 3 ప్రాంతాన్ని రిప్రజెంట్ చేయడము, 3 సామాజిక వర్గాలను రిప్రజెంట్ చేసే విధంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు మనకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. ఒకటి చూసుకున్నట్లయితే పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావుకు, గొల్ల బాబురావుకు టికెట్ ఇస్తామని సీఎం నుంచి హామీ వచ్చింది అని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. అదేవిధంగా కోస్టల్లో చూసుకున్నట్లయితే వైవి సుబ్బారెడ్డి పేరు పార్టీ పరిశీలిస్తుంది రెడ్డి సామాజిక వర్గం నుంచి. ఇటువైపు రాయలసీమ నుంచి శెట్టిమలజ సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఇస్తామనేది పార్టీ ఇంతవరకు చేసుకున్న నిర్ణయం. అయితే ఈ తాజా జరిగిన మార్పులో దీంట్లో మళ్ళా పునరాలోచించినప్పటికీ ప్రధానంగా 3 సామాజిక వర్గాలు, 3 ప్రాంతాలను రిప్రజెంట్ చేసే విధంగానే ఈ 3 రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది అనేది మనకున్న సమాచారం. సో దీని మేరకు వీళ్ళని బరిలో పెట్టినప్పుడు ఈ థ్రెట్, ఏదైతే టీడీపీ గనక చివరి నిమిషంలో రాజ్యసభ అభ్యర్థిని బరిలో పెట్టి అసంతృప్తులు వాళ్ల వైపు టర్న్ అయ్యి, సో ఈ లెక్కలు కనుక మారినట్లయితే 2 రాజ్యసభ స్థానాలు వస్తాయి, 3వ రాజ్యసభ స్థానానికి సంబంధించి ఉత్కంఠత అయితే నెలకొని ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. తమ ఓట్లు తమ వైపే ఉండి టీడీపీకి ఓట్లను ఎంతవరకు తగ్గించగలుగుతామనే లెక్కలైతే తీస్తోంది నళిని. రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.